ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చంద్రగ్రహణం మనకు 18వ తేదీ ఉదయం 6:12 నుంచి 10:17 వరకు ఉంటుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ చంద్రగ్రహణం మనకి ఇండియాలో కనబడదు, స్వల్పంగా కనబడవచ్చు, మహా అంటే కానీ కనబడదు. బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్లోనే ఉంటుంది దీని ప్రభావం. కాబట్టి ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, మరి కనబడదు కదా, ఇది రాసుల మీద ఫలానా వాళ్ళకి ఏదైనా ఉంటుందా అంటే ఉంటుంది. కనబడకపోయినా దాని ప్రభావం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, చంద్రుడు పాడై ఉన్నాడు ఎవరి జన్మజాతచక్రంలో. ఆయన పగలపూడు పుట్టాడు, కానీ చంద్రుడు మనకు కనిపించట్లేదు కదా, విదేశాల్లో కనిపిస్తుంది కదా. అక్కడ పుట్టే వాళ్ళకి ఇబ్బంది అనే ఉండదు, ఇక్కడ పుట్టే వాళ్ళు కూడా ఇబ్బంది ఎలా ఉంటుందో అలాగే కొన్ని రాసుల వారికి మంచి చేస్తుంది, కొన్ని రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని రాసుల వారికి జాగ్రత్త పడాలి. మరి జాగ్రత్తగా ఉండవలసిన రాసులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనకి ఇక్కడ మన మీనరాశిలో జరుగుతుంది కాబట్టి మీనరాశి వారు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమిటి, అనవసరమైన ఊహలు, అనవసరంగా ఏదో జరిగిపోద్దేమో భయం, గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండడం, రాజకీయ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త పడడం, సంతాన సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి ఈ గ్రహణం నుంచి 40 రోజులు తీసుకోకండి. ఇక రెండవ రాశి ఏంటి, జాగ్రత్తగా ఉండవలసిన రాశి కర్కాటకము. మూడవది మన ఈ యొక్క ఎప్పుడైతే మనకి మీనంలో జరుగుతుందో వృశ్చిక రాశి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ట్రైన్ అంటారు దాన్ని త్రికోణం. అదేవిధంగా ముందుండేటువంటి రాశి మేషం వారు జాగ్రత్తగా ఉండాలి, అండ్ కుంభం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, మరియు అదేవిధంగా కర్కాటకం వారు లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల్లోని, ఈ యొక్క వృశ్చికం వారు ఏంటంటే నిర్ణయాలు తీసుకునే విషయంలోని మరియు సంతాన సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనం వారు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి మధ్యస్థంగా ఉండేటువంటి ఏ రాసులు అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ మధ్యస్థంగా ఉండేటువంటి వాటిల్లో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే కాస్త కన్యారాశి మధ్యస్థం, కాకపోతే వీళ్ళు కాస్త వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ధనస్సు రాశి వారు మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్టీస్ ఏదైనా తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. కొంతవరకు సింహం కూడా మధ్యస్థం కిందకు వస్తుంది. ఇవి ముఖ్యంగా చూసుకోవాలి. అయితే మీ ఈ గ్రహణ సమయంలో మనకి గ్రహణం లేకపోయినా పట్టు స్నానం చేయడము, గ్రహణానికి ముందు దర్భలు వేసుంచడం చాలా మంచిది. వేసుంచి చక్కగా గ్రహణానికి ముందు స్నానం చేసి 6:12 కూర్చొని 10:18 వరకు మీ ఇష్టదైవ ప్రార్థన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. దానివల్ల 3 సంవత్సరాల పాటు రెగ్యులర్గా చేసిన జప ఫలితం వస్తుంది. ఎందుకంటే 1000 టైమ్స్ అంటారు, 1000 డేస్ అంటే ఎంత, దాదాపుగా 3 సంవత్సరాలు, కాబట్టి అంత ఫలితం వస్తుంది. మనకి మహర్షి గ్రహణాన్ని ఒక అద్భుతమైన యోగంగా చెప్పారు కాబట్టి భయాలన్నీ వదిలేసి ఫస్ట్ ఇది ఒక యోగము అనే భావనతో లలితా సహస్రనామాలు చేస్తారా, నారాయణ మంత్రం చేస్తారా, శివ పంచాక్షరి చేస్తారా, లలితా సహస్రనామాలు మనం చెప్పినటువంటి నామస్మరణలు చేస్తారా, ఏదైనా చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది కాబట్టి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.